జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ శుభకృత నామ సంవత్సరం మే నెల మొదటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు వార ఫలాలు వార ఫలాలు ఈ వారం మే నెల మొదటి వారంలో ఉన్న వార ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు మనం ఒకసారి తెలుసుకుందాం కుంభరాశిలో శనికుజుల సంచారము మీనరాశిలో శుక్రుల సంచారము మేషరాశిలో రాహువుల సంచారము బుధుడు వృషభ రాశిలో సంచారము కేతువు తులారాశిలో సంచారము చంద్రుడు మారుతూ ఉంటాడు కాబట్టి రెండు రోజులకు ఒకసారి ఆయన గమనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి మిగతా మన గ్రహస్థితులు ఇలా ఉన్నాయి ఈ గ్రహస్థితులను అనుసరించి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలని ఫలితాలు రాబోతున్నాయి ఈ అంశంలోకి మనం వెళ్తే కనుక మొదట ఈ అంశాన్ని పరిశీలించడానికి మొదట ప్రప్రథమంగా ఈ గోచర గ్రహస్థతుల ఫలితాలు మీ జన్మజాతకం బాగా ఉంటే ఈ గోచర గ్రహస్థతుల ఫలితాలు మీ రాశికి బాగా బాగా ఉంటే కనుక ఇంకా చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే గోచర గ్రహస్థతులు శుభ ఫలితాలను అందిస్తూ ఉంటే కనుక మీకు మధ్యమ ఫలితాలు వస్తాయి అంటే మీకున్న కష్టాల నుంచి మీ జన్మజాతకం ఇచ్చే దోషాల నుంచి మిమ్మల్ని మీరు తొందరగా గట్టెక్కించుకోవడానికి సోర్సెస్ మనకి క్రియేట్ అవుతాయి అలానే మీ జన్మజాతకం బాగోలేక గోచార గ్రహస్థితులు కూడా బాగోలేకపోతే కనుక అప్పుడు దానికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది వచ్చి వారికి ఈ వారం చాలా అదృష్టకరమైన వాతావరణం ఉంటుంది ఒక పెళ్లి విషయంలో ప్రత్యేకించి పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి చాలా బాగా ఉంటుంది దంపతుల మధ్య అన్యోన్యత అనుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది ఒక గృహపరంగా కొన్ని శుభవార్తలు చాలా శుభ అంశాలు కానివ్వండి శుభవార్తలు వినడానికి కానివ్వండి అవకాశము మరియు ఆస్క ఈ వారం కొంచెం ఎక్కువగా ఉంటుంది మీరు అనుకున్న పని అవుతుంది కానివ్వండి అవుతుందా లేదా అవుతుందా లేదా అన్న సంఘర్షణ మనసులో కొంచెం ఎక్కువగా ఉంటుంది సంతానం కొంచెం ప్రతికూల సంతానం కొంచెం మొండి వైఖరి ప్రదర్శించే అవకాశము దీనివల్ల మీకు కొంత మానసిక మానసికంగా అసంతృప్తి జరగడానికి కొంత అవకాశాలు ఈ వారం ఉన్న గోచార స్థితులు కలగజేస్తూ ఉన్నాయి మీకు సప్తమంలో గురుశుక్రుల సంచారము వారు సప్తమ దృష్టితో మీ రాశి మీద కావచ్చు మీ కన్యా రాశి వారి మీద కావచ్చు కన్యా లగ్నం మీద కన్యా లగ్నంలో పుట్టిన వారి మీద కావచ్చు పెట్టడం వల్ల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది మీకు ఏదైనా బ్యూటీకి బ్యూటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అంటే స్కిన్ ఎలర్జీస్తో బాధపడుతూ ఉన్నా లేకపోతే స్కిన్ ట్యాన్ అయ్యి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి ఈ వారము వాటి నుంచి చర్మానికి సంబంధించిన ఇబ్బందులు బ్యూటీకి అందానికి సంబంధించిన ఇబ్బందులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ వారం వాటి నుంచి గట్టెక్కడానికి చక్కటి ఆస్కారము ఈ వారం ఉన్న గోచార గృహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి ఈ వారం కన్యా రాశి వారికి అనుకూలంగానే ఉంది మొత్తానికి మనం చూసుకుంటే తదుపరి తులారాశి శుభం నమ్మో భగవతే వాసుదేవాయ